తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా వీధికొక వాటర్ ఫిల్టర్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకుని మంచినీటి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసుకుని సొమ్ములు చేసుకుంటున్నారు. ప్రజా ఆరోగ్యంతో చిలగాట మాడడం మనమందరం చూస్తున్నాం. అయితే మంచినీటి వాటర్ ప్లాంట్ను నెలకొల్పాలంటే గ్రామ పంచాయతీ, రెవెన్యూ, బీఏఎస్ మొదలైన డిపార్ట్మెంట్ల నుండి తప్పనిసరిగా అనుమతులు పొందాలి. ఆ తర్వాతనే ఈ వాటర్ ప్లాంట్లను నెలకొల్పాలి. అయితే గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామంలో కొందరు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కనీసం టీడీఎస్ చెక్కింగ్ మీటర్లు లేకుండా ఈ మంచినీటి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లెక్కల ప్రకారము ఈ టీడీఎస్ అనేది 50 నుండి 150 వరకు ఉంటే చాలా మంచిదని ప్రమాణాలు సూచిస్తున్నాయి. అయితే ఈ టీడీఎస్ 500-600కు పైగా ఉన్న నీటిని లేదా 500కు పైగా ఉన్న నీటిని వాడితే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మామూలుగా ఫిల్టర్ చేసిన నీళ్ళలో ఈ టీడీఎస్ అనేది 50 నుండి 200 వరకు 150 వరకు ఉంటే అది పర్వాలేదు. 500 దాటిందంటే అది ఫిల్టర్ కానట్టే లెక్క. దాంట్లో ఈ టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఎక్కువన్నాయని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఎక్కువ టీడీఎస్ ఉన్న నీటిని వాడడం వల్ల అనేకానేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ కొడకండ్ల గ్రామంలో ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా నీటిని ఫిల్టర్ చేస్తున్నారని సమాచారం అందుతుంది. టీడీఎస్ లెవెల్స్ 600 వరకు వస్తున్నాయి ఇక్కడ చెక్ చేస్తే. దీనివల్ల వృద్ధులు, చిన్నపిల్లలు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వాటరు, ఇరిగేషను లేదా రెవెన్యూ మరియు సంబంధిత అధికారులు ఈ వాటర్ ఫిల్టర్ ప్లాంట్ను పర్యవేక్షించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మా ప్రతినిధి అంజీచారి తెలియజేస్తున్నారు. అయిన నీళ్ళు 650 ఉన్నాయా? ఎంతున్నావు తెలుసా బాబు నీకు? ఎంతున్నావు తెలుసా? తెలుసా ఎంతున్నాను? ప్రజలకు తెలుసా? పిల్లలకు తెలుసా? చదువుకునే పిల్లలకు తెలుసా? తెలియదు. మరి మా గొంతులన్నీ, పిల్లలందరూ, మా ఆరోగ్యాలు అన్నీ ఖరాబ్ అవుతున్నాయి. అలా ఫిల్టర్ వాటర్ బంద్ అయ్యి ఈ 650 ఉండొచ్చా? అసలు అది చూపించు. ఈ ఫిల్టర్ అయినా కావా? ఫిల్టర్ అయిన నీళ్ళు తీసినావా? ఫిల్టర్ కాని నీళ్ళు తీసినావా? నేను కావాలని చేస్తారేం కదా ఇవి. కావాలని చేస్తున్నా తెలుసు కదా, ముందుకెళ్ళి వచ్చాయి కదా. ఒకసారి చేయలేదు వెనకెళ్ళి వచ్చా బాబు. నీళ్ళు నీ బోర్ నీళ్ళా? ఎంత వచ్చింది? పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కానీ మళ్ళీ ఒకసారి చూస్తాను. ఉంటుంది ఏదైనా ఉంటుంది గడేపు 571. మీ ఫిల్టర్ వాటర్ ఎంత వచ్చింది? అడిగేపు 670. అన్నయ్యా ఫిల్టర్ వాటర్ తాగితే ఏమవుతుంది? మీ గొంతుకి ఇట్లా ఎందుకు వస్తుంది? అందుకే కదా. అంటే ఈ జనం వల్ల మోసం చేస్తాను కదా మీరు. ఏంటి 10 రూపాయలు ఎంత కమ్ముతారు? 10 రూపాయలు కదా. 10 రూపాయలు అంటే ఏంటి? మా గ్రామ పంచాయతీ 5 రూపాయలకే ఇచ్చేది. మా గ్రామ పంచాయతీ 5 రూపాయలకే ఇచ్చేది. కరెక్టే సార్, ఇచ్చేది 5 రూపాయలు కదా. నేను ఒక మీడియా విలేకరు అడుగుతున్నా, సేవ గురించి అడుగుతున్నా, గ్రామ సేవ గురించి. నా పిల్లలకు ఇట్లా అయింది, సర్వీలు కలుగుతలేవు. నా పిల్లలు కాదు, చాలామంది పిల్లలకు ఊళ్ళే మొత్తం సర్వీలు అవుతుంది. కాబట్టి నేను ఒకటే తినే అని చెప్తున్నా. నా లోగో ఒకసారి ఆర్డర్ కట్టి చూడాలని మీరు. 579 ఈ నీళ్ళు ఫిల్టర్ అయిన నీళ్ళు. ఇది ఫిల్టర్ అయిన నీళ్ళు. ఈ తెలంగాణ టైంలో సేవ్ చేసుకున్నంటే గ్రామ ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో నేను గజ్వేల్ కాన్స్టిట్యున్సీలోని తెలంగాణ టైమ్స్ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ మీ అన్నిసారి ఈ వాటర్ టీడీఎస్ మీటర్ లేకుండా నడుస్తున్నారు.
ఫిల్టర్ కావడం లేదు. గ్రామ పంచాయతీ నాకు ఉంది, అది కూడా బంద్ కావడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో యువకులు కానీ ఇక్కడ యువత ఉన్నారు, చూస్తుర్రు నేరుగా ఇది కట్టుకొని నంబర్ చూస్తుర్రు. చూస్తున్నాను కదా ఎవరికి డబ్బు సరిపోతున్నారో అందరికి కట్టేపు డైరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు 10 రూపాయలకు అమ్ముతుంది, నీళ్ళు 10 రూపాయలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సేవ చేసి తీరాలి. మీరు తీసుకోండి వద్దండి లేం, కానీ పిల్లలకు అందరు దగ్గరలు వస్తున్నాయి, సరదలు అవుతున్నాయి. ఆ బాబు తప్పు కాదు, నడిపించే వ్యక్తి తప్పు. ఎందుకంటే ఇదన్నది బాబు కరెక్ట్ అయ్యి తప్పక ఫిల్టర్ వాటర్ ఇంత పీడిఎస్ రావడం దగ్గర మీటర్ మీ దగ్గర మీటర్ ఉందా? లేదు, మీటర్ లేదు. మీటర్ ఉంటుంది ఏంటి? నేను నిరూపిస్తా. నేను ఒక తెలంగాణ టైమ్స్ ఖర్చు ఇదిగమ్మా, ఇలాంటి వాళ్ళు వస్తారు. ఇలా సర్దులు అయితేనే కావమ్మా, కరెక్ట్ చెప్పమ్మా. సర్దులు అయితే వెళ్ళి దగ్గర వస్తుందా? ఎందుకు వస్తుంది చెప్పమ్మా. ఇగో ఈయన ప్రాబ్లం వల్ల, ఈయన ప్రాబ్లం కాదు, ఆ ప్లాంట్ అని అంటలేను. అది కొడకండ్ల ప్లాంట్ కానీ లేదా ఈ ప్లాంట్ కానీ ఇంకే ఏ ప్లాంట్ అయినా కానీ పర్మిషన్ తీసుకోవద్దు, ప్లస్ ఇలాంటి వాటర్ రావద్దు. ఏది ఫిల్టర్ అయిన వాటరు 590, 760, 660 ఇట్లా వస్తాయి. బోర్ నీళ్ళు అంటే మీటరు పట్టుకోమ్మా. కానీ మీ మీ సేవకుడిని కొడకండ్ల గ్రామ మీడియా గజ్వల్ కాన్స్టెన్సీ తెలంగాణ టైమ్ న్యూస్ ఎల్లవేళ్ళ సహాయం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలు నేను తీస్తే నన్ను గ్రామ ప్రజలందరూ అర్థం చేసుకోగలరని కోరుతున్నాను. అలాగే నా ప్రాణాపాయ స్థితిలో ఉండడం జరుగుతుంది, ఎందుకంటే అందరూ బెదిరిస్తున్నారు. ఇది ఊరు బావు కోసం, పిల్లల కోసం. అందరూ దయచేసి అర్థం చేసుకొని నాకు ఏది ఏమైనా పూర్తి బాధ్యత వారి పేర్లపై, అది ఎవరెవరు అనేది తర్వాత చెప్తాను. నాకు ఏదైనా ఏది ఏమైనా ఖచ్చితంగా చెప్తాను. మీ తెలంగాణ యావత్ యువతకు కూడా తెలియజేస్తున్నాను, ప్రతి గ్రామంలో పల్లె పల్లె టీడీఎస్ చెక్ చేయండి వాటర్. నేను గజ్వల్ కాన్స్టిట్యూన్సీలోనే చెక్ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా చెక్ చేసి మన విలేకరులకు, మీడియా మిత్రులందరికీ, గ్రామ ప్రజలకు తోడ్పడగలరని కోరుతూ మీ గజ్వల్ కాన్స్టిట్యూన్సీ మీడియా తెలంగాణ టైమ్ న్యూస్ అంజిచారి.